శ్రీశైలంలో అర్ధరాత్రి ఎడతెరపి లేని కుంభవర్షం కురిసింది. క్షేత్రం పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా సుమారు 4 గంటల పాటు భీకరంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కుంభవర్షం ధాటికి క్షేత్ర పరిధిలోని కొత్తపేట శ్రీగిరి కాలనీల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. భారీ వర్షం ధాటికి కొత్తపేట శ్రీగిరి కాలనీలలోకి ఎగువన ఉన్న అటవీ ప్రాంతం నుండి భారీగా వర్షపు నీరు ఒక్కసారిగా ప్రవాహంతో చేరడంతో వరద ప్రవాహానికి కాలనీలో పలు చోట్ల బైకులు కొట్టుకుని పోయాయి. పైగా వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో పలు ఇబ్బందులకు గురయ్యారు. ఇంట్లోని వారంతా చేసేదేమీ లేక బయటకు వచ్చి ఇంటి బయట ఉన్న జీపులు ఆటోలలో బిక్కుబిక్కుమంటూ రాత్రంతా తలదాచుకున్నారు. మరోపక్క లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా కేఎల్ బ్లాకుల మధ్య నుండి వర్షపు నీటి ప్రవాహం భారీగా వచ్చింది. భారీ వర్షానికి క్షేత్రంలో పలు రోడ్లు జలమయమయ్యాయి. రాత్రి కురిసిన కుంభవృష్టి వర్షం ధాటికి శ్రీశైలం గ్రామ ప్రజలు ఒక్కసారిగా బేంబేలెత్తిపోయారు. ఇంతవరకు శ్రీశైలంలో ఇంతటి భారీ వర్షం ఎన్నడూ చూడలేదని పలువురు స్థానికులు తెలుపుతున్నారు. ఇంత భారీ వర్షానికి ఇళ్లల్లోకి నీరు చేరడంతో కాలనీ వాసులు అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఉంటాయా?